హలో ఫ్రెండ్స్, లర్న్ వన్కి వెల్కమ్. నా పేరు యష్. సో ఇప్పుడు మీ కోర్స్ కంప్లీట్ అయింది, సమ్మరీ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు కెరీర్ గైడెన్స్ టర్న్. మీకు వచ్చే కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, మీరు ఎక్కడ వర్క్ చేయవచ్చు? మీరు మాతో కోర్స్ చేశారు కనుక సో మీకు స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంతో మీరు ఎక్కడ వర్క్ చేయవచ్చు? మీరు ఈక్విటీ డీలర్గా ఒక బ్రోకరేజ్ ఫర్మ్కి వెళ్ళొచ్చు. అంటే అతను మీకు కొంతమంది క్లయింట్స్ ఇస్తాడు, మీరు వాళ్ళ తరఫున ట్రేడ్ చేయాలి. ఇది మీరు చేయగలిగే ఒక జాబ్. నెక్స్ట్ థింగ్, మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక బ్రోకరేజ్ ఫర్మ్ని పెట్టుకోవచ్చు, లైక్ షేర్ఖాన్, యాక్సిస్ డైరెక్ట్, ఏంజెల్, జెరోదా లాంటి ఫర్మ్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. సో మీరు ఈ ఫర్మ్స్ యొక్క సబ్ బ్రోకర్షిప్ని తీసుకొని మీ ఓన్ క్లయింట్స్ని తీసుకోవచ్చు. అండ్ పీపుల్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని మీరు వాళ్ళని ఇన్వెస్ట్ చేయడానికి కన్విన్స్ చేయాలి. లేదా మీరు కూడా ట్రై చేయొచ్చు. సపోజ్ మీ సిటీలో ఒక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి కన్విన్స్ చేస్తారు. అక్కడ మీరు కౌన్సిలర్గా వర్క్ చేయొచ్చు. అండ్ అక్కడ మీరు న్యూ స్టూడెంట్స్కి దాన్ని కెరియర్గా తీసుకోవచ్చు అని, అండ్ ఇది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి. ఇప్పుడు మనకి బెనిఫిషియల్గా ఉండే నెక్స్ట్ కోర్స్ ఏంటి? ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఇప్పుడు మీకు నెక్స్ట్ హెల్ప్ఫుల్గా ఉండేవి టెక్నికల్ అనాలిసిస్, డెరివేటివ్ అనాలిసిస్, తర్వాత క్రిప్టో అనాలిసిస్, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, ఒకరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసి ఉండాలి, మీ క్లయింట్స్తో బాస్తో ఎలా మాట్లాడాలి అని, అండ్ మీకు కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి అని, నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ గురించి తెలియాలి. అండ్ ఒకవేళ మీకు ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే అప్పుడు వర్రీ అవ్వకండి. మన లర్న్ వన్ అప్లికేషన్లో మీరు కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవచ్చు. వీటన్నిటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే గైస్, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.